this class we will discuss about nursery management. So here it is a planning of nursery as to decide which type of nursery is to be started, and at the same time the duration and type of plants propagated should be finalized. Selection of site of the basic requirement of nursery, and site is a place and which can produce seedlings of plants. Next one is qualities of good site. So here we maintain qualities of good site. First of all, it is nearest to the road. Nearest to road, and near to a habitat, and near a habitat. And suitable climate, neither shady or exposed area, and sufficient sunlight, and good irrigation facilities. Good irrigation facilities. And good soil conduction, and good transport facility. And nursery plants require due to care and attention after having either emerged from the seeds or have been raised for the sources like rootstocks and through tissue culture technique, etc. And generally they are grown in the open field, nothing but open nurseries, or in closed field, nothing but closed nurseries, under the protection of Mother Nature, and they should be able to face and local environment. It is the duty and main objectives of a commercial nursery grower to supply the nursery plants and suitable conditions for their development and the growth. And this is the major work. Nursery management is the major work which includes all such operations, right from emergence of young plantlets
plantlets till them are fully grown up or ready for uprooting and transplanting. And ready for uprooting and transplanting. So first of all, nursery management. So nursery planning lo nursery management anedi one type of component. So ikkada plant propagation lo either plants kavachu trees kavachu manam select chesinatvanti plants ela select cheskovali vati objectives enti and then vati particular then site పర్టికులర్ సైట్ యొక్క క్వాలిటీ ఏంటి, అట్లాగే ఆ పెంచేటటువంటి స్థలం అనేది ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్. సో అలాంటి వాటిల్లో క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సైట్, సో మనం ఎంచుకున్నటువంటి స్థలం దేనికి, ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ నర్సరీ. సో అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే, సో నియరెస్ట్ టు రోడ్, సో రోడ్కి దగ్గరగా ఉండాలి, అండ్ నియరెస్ట్ టు హ్యాబిటెట్ మన నివాస స్థలానికి దగ్గరగా ఉండాలి. అట్లాగే సూటబుల్ క్లైమేట్ అనువైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉండాలి. అట్లాగే షేడ్ అండ్ ఎక్స్పోజ్డ్ ఏరియా, సో అది కొంచెం నీడనిచ్చేటువంటి ప్రదేశం అయి ఉండాలి, ప్లస్ కొంచెం ఓపెన్గా ఉన్నట్టుగా కనపడాలన్నమాట, ఉండాలి అలాంటి సర్ఫేస్లో ఉండాలి. అండ్ దెన్ సఫిషియంట్ సన్లైట్, తగినటువంటి సన్లైట్ ఉండాలి. అండ్ గుడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటి పారుదల సక్రమంగా ఉండాలి. అండ్ గుడ్ సాయిల్ కండక్షన్, సో సాయిల్ స్టేట్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ టు పిహెచ్, సో పిహెచ్ని బ్యాలెన్స్ అయ్యేటటువంటి సాయిల్ కండక్షన్ అనేది ఉండాలి. అండ్ దెన్ ద మేజర్ కాంపోనెంట్ ఈస్ టు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. ఇంకా ఏంటంటే రవాణాకు అనుగుణంగా ఉండాలి. ఎందుకు, వి మెయింటైన్ యాజ్ అ కమర్షియల్ నర్సరీ. మనం కమర్షియల్ వాణిజ్యపరంగా నర్సరీని మెయింటైన్ చేయాలంటే ఇదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లో మెయింటైన్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. సో అలాంటి ట్రాన్స్పోర్ట్ జరపాలంటే ముఖ్యంగా రోడ్డుకి సరైనటువంటి రవాణా సౌకర్యం ఉన్నప్పుడే అలాంటిది వీలవుతుంది అనమాట. సో ఇలాంటి నర్సరీ ప్లాంట్స్ అంటే అది రూట్ నుంచి కావచ్చు, లేదా ఈ విత్తనాల నుంచి కావచ్చు, లేదా ఆ విత్తనాలని ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ లో ఆల్రెడీ మనం కన్జర్వ్ చేసినటువంటి లేదా ప్రొటెక్ట్ చేసినటువంటి విత్తనాలైనా మనం కలెక్ట్ చేసి నర్సరీ డెవలప్ చేయొచ్చు. లేదనుకోండి బై ది టిష్యూ కల్చర్ ప్రాసెస్. సో ఈ టిష్యూ కల్చర్ ప్రాసెస్ సొమాటిక్ ప్లాంట్ ప్రొడక్షన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే, సో వీ ప్రొడ్యూస్ ద ప్లాంట్ బై యూజింగ్ ఆఫ్ ఎక్స్ ప్లాంట్ ఆర్ వెజిటేటివ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఇన్ ఏ అసెప్టిక్ కండిషన్. ఒక అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితిని ఏర్పరిచి పరిస్థానిక వర్ధనం పద్ధతిలో టెస్ట్ ట్యూబ్ లోనే ప్లాంట్ ని ప్రొడక్షన్ చేసే విధానాన్ని ఏమంటున్నామంటే టిష్యూ కల్చర్ అంటున్నాము. సో అలాంటి టిష్యూ కల్చర్ ద్వారా గెట్ చేసినటువంటి ప్లాంట్ కావచ్చు, లేదా డైరెక్ట్ గా సీడ్ నుంచి తీసుకున్నటువంటి సీడ్ నుంచి ప్రొడక్షన్ చేసే ప్లాంట్ అయినా కావచ్చు, ఏం చేస్తున్నాము వాటి ద్వారా డెవలప్ చేసేటటువంటి నర్సరీలకి మనం సరైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం వాటిని ఎక్కడ మనం పెంచుతున్నామంటే ఓపెన్ ఫీల్డ్ లో కానీ క్లోజ్డ్ ఫీల్డ్స్ లో కానీ నేచురలిస్టిక్ అట్మాస్ఫియర్ లో పెంచుతున్నాం బై ఫాలోయింగ్ దీస్ కాంపోనెంట్స్. సో ఇలాంటి కాంపోనెంట్స్ అనేవి ఫాలో అయ్యి మనం మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. సో అలాంటి డెవలప్మెంట్ చేయాలి అంటే ఇంకొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలి అన్నమాట. సో అలాంగ్ విత్ దీస్ కాంపోనెంట్స్ అంటే ఇవి దేనికి సహాయపడతాయంటే నర్సరీ మేనేజ్మెంట్ కి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఆఫ్టర్ స్టార్ట్ నర్సరీ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది గమనించినట్టయితే ఇక్కడ మనకు కొన్ని కాంపోనెంట్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో అవేంటి ఇక్కడ చూద్దాం. Now,
So we learn briefly qualities of good site and then potting and seedling. So before planting of sampling in the pots, the pot should be filled up the proper potting mixture. So nowadays the different sizes of earthen pots or plastic containers are used for the propagation. Earthen pots. Or plastic containers are used for the propagation, and for filling of pot, loamy soil. Use loamy soil sand and compost either 1:1:1 ratio or 3:2:1 ratio. Why should we follow this ratio? Means here it depends on the place to place and species to species, and the plant manu enni days manu akkada alage stay chestam anedi important anamata, dani batti ikkada manual ane change cheyabadta untund anamata. So in case within 15 days we remove that plant from nursery to and transplant into the permanent place of ground, means we follow these components or this ratio of these components. But in case of adi ekku days manam andagara alage undi anukunnappudu ee ratio of loamy soil sand compost manam use chestam anamata. So alaga sprouted cuttings, bulbs, combs, polythene bag grown plants can be transferred and in earthen pots for further growth. All the necessary precautions are taken before filling the pots and planting of sampling on it, especially. So potting and seedling. So generally manam nursery penche sthalamlo especially em undavante sarinatvanti nutrients anetu undavu. सो काबट्टी वाटिनि एं चेस्तारंटे इलांटि लोमी सायिल गानि लोमी सायिल तर्वात सैंड कंपोस्ट नि कलिपि वाटिनि बागा कट चेसि ई रेशियोलो मनमु इलांटि अर्थन पॉट्स लो गानि लेदंटे प्लास्टिक कंटेनर्स लो गानि फिल चेस्तां अन्नमाट. सो अला फिल चेसि इलागा सीडलिंग नि डेवलप चेस्तामु. सो अलांटि सीडलिंग डेवलप चेयडानिकि ये प्लांट्स यूज चेस्तामंटे सो फॉर एग्जांपल बल्ब्स. सो मन को ये अवसरमो अभी रिक्वायरमेंट्स अभी यूज चेस्तामन्नमाट. सो बल्ब्स कानी कॉम्स अंड सम स्प्राउटेड कटिंग्स इलांटिवन्नी एंटंटे पॉलिथीन बैग्स लो पेंचुतामु. ఇంకా సమ్ అదర్ ప్లాంట్స్ ఎక్కువ గ్రో అవడానికి కోసం మనం అర్థన్ పార్ట్స్ లో డెవలప్ చేస్తాము. సో ఇలాంటి టైంలో పాటింగ్ టైంలో కానీ సీడ్లింగ్ ని పాటింగ్ చేసే టైంలో సో మనం స్పెషల్ కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. సో అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ ఈస్ మ్యానరింగ్ అండ్ ఇరిగేషన్. సో ఆఫ్టర్ పాటింగ్ అండ్ సీడ్లింగ్ వీ ఫాలో దిస్ స్టెప్. So generally sufficient quantity of nutrients is not available in the soil used for seed bed. So that's why well rotten compost and leaf mold is added to soil and rooted cuttings, layers or grafted plants
till they are transferred to the permanent location and required fertilizations etc. And addition of fertilizers so will give healthy and vigorous plants. Healthy and vigorous plants with good root and shoot system. And it is recommended that each nursery bed with 10 to 10 meter area should be given 300 grams of ammonium sulfate, 300 grams of ammonium sulfate and 500 grams of phosphate, super phosphate, and 100 grams of muriate phosphate, etc. And for irrigation is either nursery beds watering the pots is an important operation. For potted plants, hand watering is done, and for beds, low pressure irrigation by hose pipe or hole pipe is usually given. Heavy irrigation should be avoided, and it depends on the season. Every 2 days or 3 days or 4 days. It depends on the plants, species, season, etc. And plant protection measures. So here some plant protection measures are follow at the time of nursery management. So adoption of plant protection measures well in advance and in planned manner is necessary for the efficient raising of nursery plants. For better protection from the pests and diseases, regular observation for essentials, disease control in seeded. The major disease of nursery stage plant is damping off so for its control, good sanitation conditions are necessary. So some of these seed treatments are there for the controlling of these type of diseases, major diseases. First one is disinfection. So the infection within the seed is eliminated by use of formaldehyde, hot water or mercury chloride. Disinfection within the seed is eliminated by use of formaldehyde, or hot water or mercury chloride. Did you understand, Ma? I hope you understand this and imagine it. Based on your previous knowledge and previous classes of about nursery management or nursery or different diseases, especially
caused by fungus and bacteria. Are you remember this one? So disinfection. So within the infection within the seed is eliminated by use of formaldehyde, hot water or mercury chloride, hot water treatment. So dried seeds are placed in hot water having temperature 480 degrees centigrade to 550 degrees centigrade for 10 to 30 minutes. So hot water treatment means dry seeds are placed in hot water having a temperature of 480 to 550 degrees centigrade within 10 to 30 minutes. And then protection. So in dry seed treatment, organic mercuric and non-organic mercuric components are used. Organic organic mercuric and non-organic mercuric substances are used for the protection. So here organic and non-organic mercuric compounds like agalol, ariton 6, and tafasan 6, are used, and for this the seeds are shaken within the seed container by using by adding this one. While in wet method, the seeds are immersed for certain period in liquid suspension. And then soil treatment. So in previous class also we discussed about the soil treatment or soil fumigation, etc. Soil contains harmful fungus. Fungi, bacteria, nematodes, and even weed seeds. Which affect the growth and further development of plant. So these can be eliminated by heat or chemical treatment. Heat and chemical treatment. So in previous class we discussed what are the type of chemical fumigated or used. So you just imagine that. So next one, chemical treatment. So the chemicals like formaldehyde, so the chemicals like formaldehyde,
methyl bromide, methyl bromide chloropicrin and VAPAM are used other diseases like rust disease, powdery mildew, rust disease in wheat, sugarcane, etc. Powdery mildew in sorghum, bajra, etc. Just you have to write down this one mark. Powdery mildew. Leaf spot. In different vegetable and fruiting plants. Kazar. And bacterial blight. Blight disease. Especially in groundnut, rice, etc. Yellow bean mosaic. Yellow bean mosaic. The symptom shown in brinjal, lady's finger, etc. are also observed in different plants. And for control of these diseases, using by Bodax mixture. Bordax mixer. And carbendazamine. Carbendazime. Carbendazime. And Redomil. Can be used. And another one is Trichoderma viridi. Trichoderma viridi is the used as bio fungicides. It can also be tried out to control these type of diseases like rust, powdery mildew, leaf spot, blight, yellow bean diseases. And instead of Bordax mixer or another chemical substances, we use biopesticide. Biopesticide or biofungicide is the cheapest chemical or controlling of diseases. And then weed control measures against the heat and cold. So, weeds compete with the plants for food, space and other essentials. So, timely control of weeds is necessary. For weed control, weeding, use of cover crops, mulching and use of chemicals are practiced. Pre-emergence weedicides are lime, vaseline and 2,4-D, 2,4-D, diacetic acid can be applied to control the weeds. And measures against heat and cold
So the younger seedling is susceptible to strong sun and low temperature for protection from strong sun, shading with the help of timber framework, net house and greenhouse structures can also be used. And packing of nursery plants. So packing is the method or way in which the young plants are tied or kept together till they are transplanted or transplant. So they have to be packed in such a way that they do not lose their turgidity and are able to establish themselves on the new site. At the same time, good packing ensures their success on transplanting. For packing, baskets, wooden boxes, plastic boxes are used for packing purposes. Baskets, wooden boxes and plastic boxes or bags are used. In some parts of country, banana leaves are also used for packing plants and their earth ball. So this is useful for local transportation. And next one is, so just you have to imagine these components. It is very easiest and daily activities in nursery management also. So I hope all our farmer background children, I hope understand this topic. And next topic is soil management. In general, the main demand for nursery plants is during rainy season. A proper strategy should be followed for sale of nursery plants, for advertisement of local newspapers, posters, handbills, catalogs, appointment of commission agents can be followed. For the sale management advertisement in local daily newspapers, posters, handbills, catalog, and appointment of commission agents can be followed. And then management of mother plants. It is a necessary so as to get good quality propagules and scions. First of all, labeling and records, certification, irrigation, fertilization, protection from pests and diseases, collection and development of new mother plants, etc. from fruit nurseries or others. So general ga nursery management lo manam గుడ్ సైట్ ని మనం మెయింటైన్ చేయాలి, గుడ్ ప్రాపర్ సైట్ అనేది ఉండాలని చెప్పుకున్నాము. అట్లాగే ఇక్కడ పాటింగ్ అండ్ సీడ్లింగ్, సో సరైనటువంటి కుండీల్లో పెట్టే ముందు కుండీలో సరిపడేటటువంటి మిశ్రమాన్ని మనము లేదా కంబైనింగ్ ప్రాపర్టీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది 1:1 రేషియోలో మాన్యూరు, శాండ్,
సాయిల్ అనేది ఉండాలని చెప్పుకున్నాము. లేదనుకోండి అవి కొన్ని పాలిథిన్ బ్యాగ్స్ లో కానీ, లేదంటే కంటైనర్స్ లో కానీ, లేదంటే ట్రేస్ లో కానీ, లేదా వుడెన్ ట్రేస్ లో కానీ మనం పెంచుకోవచ్చు, వుడెన్ బాక్స్ లో. సో తర్వాత మ్యానరింగ్ అండ్ ఇరిగేషన్. సో వాటర్ సప్లయింగ్ కానీ మ్యాన్యూర్ సప్లయింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సో ఏంటంటే సఫిషియంట్ గా సాయిల్లో ఎలాంటి మ్యాన్యూర్ అనేది ఉండదు, సఫిషియంట్ ప్లాంట్ గ్రోత్ సరిపోయినంత ఉండదు. అలాంటి టైంలో ఏం చేస్తారంటే, సో మనం మనం ప్రిపేర్ చేసినటువంటి నేచురలిస్టిక్ మెథడ్ లో కంపోస్ట్ మాన్యూర్ ని ఇక్కడ సప్లై చేయడానికి ఫ్యాసిబిలిటీ ఉంటుంది. లేదనుకోండి బయో ఫెర్టైజర్ గానే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్లాంట్ ప్రొటెక్షన్ మెథడ్స్ తీసుకున్నట్టయితే, సో మొక్కను సంరక్షించే విధానంలో ఫస్ట్ వన్ ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్. సో క్రిములను చంపడానికి ఎక్కువ మనం యూజ్ చేసే దాంట్లో ఫార్మాల్డిహైడ్ కానీ, లేదా వేడి నీటిని సప్లై స్ప్రే చేయడం కానీ, లేదా మెర్క్యూరీ క్లోరైడ్ ని తో వాటిని స్ప్రే చేయడం వల్ల కానీ ఏం చేయొచ్చు అంటే సాయిల్ డిస్ఇన్ఫెక్షన్ చేయొచ్చు. ఈవెన్ సీస్ కూడా డిస్ఇన్ఫెక్షన్ చేయొచ్చు. హాట్ వాటర్ ట్రీట్మెంట్ అంటే నియర్లీ ఈ 48 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద, సారీ ఇక్కడ 48 ఓన్లీ, 480 అని చెప్పాను మీకు మిస్టేక్ గా. సో 48 నుంచి 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నియర్లీ 10 to 30 మినిట్స్ కానీ పెట్టామనుకోండి, దానిలో ఉన్నటువంటి ఫంగై కానీ బ్యాటరీ కానీ ఈవెన్ వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే రిమూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొన్ని ప్రొటెక్షన్ ఏరియాస్ తీసుకున్నట్టయితే ఎక్కువగా మనకు డ్రై సీడ్స్ తీసుకోండి. ఇలాంటి డ్రై సీడ్స్ మనకు మెర్క్యూరిక్ కానీ నాన్ మెర్క్యూరిక్ సబ్స్టాన్స్ అయినటువంటి అగల్లాల్ కానీ, అరటాన్సిస్ కానీ, టెఫాన్సిస్ తో కానీ మనం ట్రీట్మెంట్ చేసామనుకోండి, సో దాని నుంచి ఈ ఫంగైస్ నుంచి అవి రిమూవ్ అవడానికి కేపబిలిటీ కలిగి ఉంటాయి అన్నమాట. అట్లాగే ఏంటంటే సాయిల్ ట్రీట్మెంట్, ఇంతకు ముందు క్లాస్ కూడా మనం నేర్చుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే సాయిల్లో ఎక్కువ డ్యామేజ్ చేసేటటువంటి ఫంగస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఫంగస్ ని కాసేటటువంటి డిసీజెస్ లో మెయిన్ ఏంటంటే డాంపింగ్ ఆఫ్ అని చెప్పుకున్నాము, ఇక్కడ చెప్పుకున్నాం కదా డాంపింగ్ ఆఫ్ అని, వేరుకుళ్ళు తెగులు అంటాం అన్నమాట. ఎక్కువగా వేర్లంతా ఏమవుతాయంటే నానిపోతాయి అన్నమాట. ఎక్కువ తేమలో నానిపోతే ఎట్లా ఉంటుంది, బాగా వీక్ గా అయిపోతుంది, లేదా స్వెల్లింగ్ అయిపోయినట్టు అయిపోతుంది, ఒక కుళ్ళినట్టుగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఇదంతా కారణం దేని వల్ల అంటే ఫంగస్ వల్ల, ఈవెన్ సమ్ బ్యాక్టీరియాస్ వల్ల అనమాట. సో ఆ వాటిని మనం కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి, కొన్ని రకాలంటే రసాయన పదార్థాలని స్ప్రే చేయడం కానీ చేయాలన్నమాట. సో అలాంటి కెమికల్ ట్రీట్మెంట్స్ లో ఫార్మాల్డిహైడ్, మిథైల్ బ్రోమైడ్, క్లోరోఫిక్రీన్లు అనేటివి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంకా కొంచెం ఈ బోర్డో మిక్సర్ కానీ, కార్బన్డజైన్ రోడోమిల్ కానీ యూజ్ చేస్తారు. దాని ప్లేస్ లో ఏంటి ట్రైకోడెర్మా విరిడే అనే టైప్ ఆఫ్ బయోఫంగసైడ్ గా కూడా యూజ్ చేస్తారు అన్నమాట. ఇది ద చీపెస్ట్ అండ్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ కి హాని చేయనటువంటిది అన్నమాట. ఏంటి ట్రైకోడెర్మా విరిడే. సో ఇంతకు ముందు దీన్ని మీరు ఈ టిష్యూ కల్చర్ ప్రాసెస్ లో డెవలప్ చేయాలని కూడా ట్రై చేస్తున్నారు కానీ రిజల్ట్ రాలేదు కదా. ట్రైకోడెర్మా విరిడే. సో మనం ఒక పర్టికులర్ గా ఒక ల్యాబ్ లో ఎసెప్టిక్ కండిషన్ లోనే మనం ఇలాంటివన్నీ స్టార్ట్ చేయాలి. సో అందుకే మీకు అది రాలేదు ట్రైకోడెర్మా వరకు, ప్రాసెస్ అంతా నేర్చుకున్నారు. ఓకే వెరీ గుడ్. సో ట్రైకోడెర్మా విరిడే ఇస్ ద ఫంగై యూజ్డ్ యాజ్ బయో ఫంగిసైడ్. సో ఫంగిసైడ్ లో కెమికల్స్ బదులు మనం ఏం యూజ్ చేస్తున్నాము, ట్రైకోడెర్మా విరిడే అనే ఫంగైని డెవలప్ చేసి ఇది గుడ్ ఫంగసైడ్ కాబట్టి వీటిని జీవుల్లో నుంచి ప్రొడ్యూస్ ఇలాంటి కేపబిలిటీ ఉన్నటువంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ కాంపోనెంట్ మనం ఏమేమి పిలుస్తున్నామంటే బయో ఫంగసైడ్ గా పిలుస్తున్నాము. సో ఈ బోర్డాక్స్ మిక్చర్ కు బదులు ఇలాంటి యూజ్ చేయొచ్చు అనమాట. ఎలాంటి హాని కలిగినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ ప్లాంట్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, నాన్ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ ని మనము క్రియేట్ చేయొచ్చు. అట్లా ఇంకొన్ని ఏంటంటే ఈ వీడ్స్ కంట్రోల్ చేయట్లు మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే అక్కడ వేస్ట్ ల్యాండ్స్ లో గ్రో అయ్యేటువంటి ప్లాంట్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవడము, ట్రాన్స్మిట్ అవడం వల్ల ఎక్కువగా వీడ్స్ అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి, వాటి వల్ల డిజీజెస్ అనేటివి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో వాటిలో మెయిన్ గా ఏంటంటే మల్చింగ్ ప్రాసెస్ ద్వారా డెవలప్ చేయడం. మల్చింగ్ అంటే నేను స్థలాల్లో చెప్తాను అది ఏంటనేది. మల్చింగ్ అంటే ఏంటంటే ప్రొవైడింగ్ ఆఫ్ బెడ్స్, ఇలా వేస్ట్ ప్లాంట్స్ పార్ట్స్ తో మనం కప్పి ఉంచడాన్ని ఏమంటామంటే మల్చింగ్ అంటాం. అది నెక్స్ట్ తర్వాత చెప్తాను తర్వాత పిక్చర్ తో. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెజర్, దీంతో పాటు ఇంకా ఏం చేయొచ్చు, రసాయన పదార్థమైనటువంటి 2,4-D
డైక్లోరోఫినాక్సీ అసిటిక్ యాసిడ్ అయినటువంటి ఆక్సిన్ అనమాట, ఇది నేచురలిస్టిక్ ఆక్సిన్. సో దీన్ని కూడా స్ప్రే చేయడం ద్వారా వీరస్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకొంచెం ఏంటంటే ఈ హీట్ నుంచి కోల్డ్ నుంచి మనం రక్షణ పొందడానికి షేడ్ నెట్స్ కానీ గ్రీన్ హౌసెస్ కానీ ఎక్కువగా యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ ప్యాకింగ్, సో మెయిన్గా ఈ ప్లాంట్ మనం ట్రాన్స్ప్లాంట్ చేసే ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు వాటిని బ్యాగ్స్ బ్యాగ్స్ గా ఏం చేస్తామంటే ప్యాకింగ్ చేస్తాము. ఆ ప్యాకింగ్ లో టై చేయడం కానీ లేదంటే కవర్స్ లో ఫిల్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా చీపెస్ట్ గా మనం బనానా లీవ్స్ ని కట్ చేసి వీటిని ప్యాక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఒకటి ఏంటంటే సేల్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎలా సేల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో సరైనటువంటి స్కిల్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ ఎంత కష్టపడ్డం దానికి మనకు సరైనటువంటి కమర్షియల్ ఎకనామికల్ సోర్స్ గ్రోత్ అనేది ఉండాలి అంటే ఏది ఉండాలి అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండాలి. అడ్వర్టైజ్మెంట్ డైలీ న్యూస్ పేపర్స్ ద్వారా కానీ మ్యాగజైన్స్ ద్వారా కానీ లేదా కమిషన్ ఏజెంట్స్ ద్వారా కానీ లేదనుకోండి టీవీలు ఇలాంటి మీడియాస్ ఉన్నాయి కదా సోషల్ మీడియాస్ అనేటువంటి వాటి ద్వారా కానీ మనము సేల్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి మదర్ ప్లాంట్స్ తీసుకున్నట్టయితే వాటి యొక్క నాణ్యతని కానీ ఈ మదర్ ప్లాంట్స్ నుంచి మనం ఎలాంటి క్యారెక్టర్స్ని కలిగి ఉన్నామని చెప్పేది తెలియజేయడానికి వాటికి ఒక లేబులింగ్స్ ని కొన్ని రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలి. వాటి యొక్క సర్టిఫికేషన్ కూడా ఇవ్వాలన్నమాట. ఎంతెంత వాటర్ సప్లై చేస్తున్నాము, ఎలాంటి ఫెర్టిలైజేషన్ సప్లై చేస్తున్నాము, ఎలాంటి ప్రొటెక్షన్ జరిపిస్తున్నాము, ఎలాంటి డిసీజెస్ కంట్రోల్ మెజర్మెంట్స్ మనం ఫాలో అవుతున్నాము, ఎలా కలెక్షన్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మదర్ ప్లాంట్స్ ని డెవలప్ చేస్తున్నాము, ఇవంతా కూడా మనం ఫాలో అయ్యేటటువంటి కాంపోనెంట్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ నర్సరీ. సో క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సైట్, పాటింగ్ అండ్ సీడ్లింగ్, మేనేజింగ్ అండ్ ఇరిగేషన్, ప్లాంట్ ప్రొటెక్షన్ మెథడ్స్, హ్యావింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఫర్ ద ఫాలోయింగ్ ప్లాంట్ ప్రొటెక్షన్ మెథడ్స్ ఆర్ డిస్ఇన్ఫెక్షన్, హాట్ వాటర్ ట్రీట్మెంట్, ప్రొటెక్షన్, సాయిల్ ట్రీట్మెంట్ అండ్ కెమికల్ ట్రీట్మెంట్ అండ్ వీడ్ కంట్రోల్ యూజింగ్ బై 2-4-D అండ్ మెజర్స్ అగైనెస్ట్ హీట్ అండ్ కోల్డ్, ప్యాకింగ్ ఆఫ్ నర్సరీ ప్లాంట్స్ ఫర్ ప్యాకింగ్ పర్పసెస్ బై యూజింగ్ బనానా లీవ్స్ అండ్ సేల్ మేనేజ్మెంట్ ఈస్ ద స్కిల్ బేస్డ్ కాంపోనెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మదర్ ప్లాంట్స్ లేబులింగ్ అండ్ రికార్డ్స్ సర్టిఫికేషన్ ఇరిగేషన్ ఫెర్టిలైజేషన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ పెస్ట్ అండ్ డిసీజెస్ కలెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మదర్ ప్లాంట్స్.